ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు అధిక లాభాలు. మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో శనివారం రోజున నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. మారుతున్న పరిస్థితులకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు మారాలని సూచించారు. ప్రారంభం అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రోత్సాహంతో నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 700 మంది రైతులకు సన్ఫ్లవర్ విత్తనాలను మంత్రి అందించారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూరు మండలం 1000 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటను పండించడానికి రైతులు ముందుకు రావడం సంతోషంగా ఉంది అన్నారు. సన్ఫ్లవర్ పండించే రైతులకు రైతు వేదిక వద్ద విడతల వారీగా శిక్షణ అందించడానికి శాస్త్రవేత్తలు ముందుకు వచ్చారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కామినేని శ్రీనివాస్, సర్పంచ్ ఉమేష్, ఆర్డీఓ అనంతరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.